డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలిపిరి కాలిబాటలోనే తిరుమలకి బయలుదేరారు. పవన్ వెళ్లిన 10 నిమిషాలకి భక్తులను వదిలారు అధికారులు. కాలినడక మార్గంలో తిరుమలకి బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాలినడక మార్గంలో వెళ్లిన పవన్ కళ్యాణ్కి మరింత భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. రాత్రి తిరుమల కొండపైనే బస్ చేయనున్న పవన్ కళ్యాణ్ అనంతరం ప్రాయశ్చిత్త దీక్షని విరమించనున్నారు. 3 రోజుల పాటు తిరుమల తిరుపతిలో పవన్ పర్యటన ఉండనుంది. తిరుమల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో కల్తీ జరిగిందనే విషయంలోనే పవన్ ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. దీనిలో భాగంగానే తిరుపతిలోని జ్యోతిరావుపూలే సర్కిల్లో వారాహి సభ నిర్వహించేందుకు జనసేన నాయకులు ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే వైసీపీ ఎంపీ గురుమూర్తి పవన్ ప్రాయశ్చిత్త దీక్షపైన తిరుపతి సభపైన అనేక ప్రశ్నలు స్పందించిన నేపథ్యంలో పవన్ వాటికి ఏ విధంగా సమాధానం చెప్తారు, అసలు ఏ అంశాలపై మాట్లాడతారు, వైసీపీని ఏ విధంగా టార్గెట్ చేసుకుంటారనేది రాజకీయంగా ఉత్కంఠ కలిగిస్తోంది. Oh.